పసుపు రంగు ఎల్లో కలర్. తెల్లవారి నిద్ర లేవగానే పసుపు రంగు చూచుట వలన మెదడుకి ఆహ్లాదం చురుకుదనం కలుగుతుంది. హిందువులకు పసుపు రంగు శుభసూచకం కూడా. తర్కాన్ని, విశ్లేషణాశక్తిని పెంచి మెదడుకు పదును పెట్టే తత్వం కలది. కొత్త ఆలోచనలను రేకెత్తించి కొత్త పథకాలను అమలుపరిచేటట్టు మైండును మలుస్తుంది. మెదడు మొద్దుబారినప్పుడు పసుపు రంగు వాడినా ప్రయోగించినా వెంటనే కొత్తదనం చురుకుదనం కలుగుతుంది. లేత పసుపు రంగు నిజస్వరూపాన్ని తెలుసుకునేటట్టు చేస్తుంది. అదే ముదురు రంగైతే మెదడుకు పదును పెడుతుంది. అంతేకాకుండా మేధావులమనే అహంకారాన్ని పెంచుతుంది. సత్యాన్వేషణాపరులకు ఈ రంగు సహకరిస్తుంది. వివిధ భావాలను సమన్వయపరిచి సంయమనం కలిగిస్తుంది. గోల్డెనెల్లో నచ్చేవారు సైంటిస్టులు, యోగాచార్యులు, తాత్వికుల కోవకు చెందినవారై ఉంటారు. ఇక పసుపు రంగు ప్రభావాలేంటి, వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. పసుపు రంగు అటువంటి రంగుకల కాయగూరలు పేగుల్లోని పదార్థాలను సాఫీగా జారేటట్టు చేస్తాయి. బాత్రూం, టాయిలెట్ గదుల్లో ఈ రంగు వేయడం మంచిది. ముదురు పసుపు రంగు మనసును తీవ్ర సంఘర్షణలకు లోను చేసేలా చేస్తుంది. విధ్వంసం కలిగించే భావాలను సృష్టిస్తుంది. పిరికితనాన్ని, భయాన్ని కూడా కల్పిస్తుంది. గ్రామదేవతల ముఖాలు ఈ రంగుతో అందుకే కాబోలు ఉంచుతారు. పసుపు రంగుకల ప్రాకృతిక వాతావరణంలో కంటిచూపు చురుగ్గా పనిచేసి మెదడుకు సంకేతాలను అతి త్వరగా అందజేస్తుంది. నలుపుతో కలిసిన పసుపు మరింత త్వరితగతిన కలది. నైసర్గిక స్వభావంలో చెరగని ముద్ర వేస్తుంది. సమస్యలతో సతమతమవుతున్న వారికి తప్పైనా ఒప్పైనా పరిష్కార మార్గాలను వెనువెంటనే సూచించే తత్వం కలది. చిన్నపిల్లల గదులకు, ముఖ్యంగా చదువుకునేవారి గదులకు ఈ రంగు వేయడం మంచిది కాదు. వారి లోపాలను కానీ కోపాలను కానీ ఎక్కువ చేసే స్వభావాన్ని పెంచుతుంది. కార్యాచరణ రూపం దాల్చే పథకాలను గూర్చిన సూచనలు ఇచ్చేవారు, నరాల శక్తి అధికంగా కలవారు, అమలు చేయలేకపోయిన ఆశయాల గూర్చి అధికంగా మాట్లాడేవారు, స్నేహాన్ని, సహకారాన్ని అందించేవారు ఈ రంగును అధికంగా ఇష్టపడేవారైయుంటారు. ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలయిక వలన ఏర్పడుతుంది కావున నరాలను ఉత్తేజపరిచే శక్తి, దెబ్బలను, గాయాలను మాన్పే శక్తి దీనికుంది. సైంటిఫిక్గా ఈ రంగును పేగుల్లోకి ఒక మోతాదుగా పంపించగలిగితే అన్ని రకాల పురుగుల్ని చంపడమే కాకుండా జారుడుతనం కలిగించి మల విసర్జనకు సహకరిస్తుంది. పైచ్యరసం పసుపు రంగులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. బాలింతరాళ్లకు, బహిష్టులో ఉన్నవారికి, పిల్లలకు పసుపు ముద్దలు తినిపించటం ఆచారంలో ఉంది. అలాగే రజస్వల అయినప్పుడు గోడపై పసుపు ముద్దలు కొట్టించి వాటి క్రింద కూచోపెట్టడం ఉత్తరాంధ్రాలో ఆచారంగా కనిపిస్తుంది. ప్రసవానంతరం పసుపు, మూలికలు కలిపిన నీటితో స్నానం చేయించటం కూడా కలదు. దీన్ని బట్టి చూస్తే పసుపు రంగుకున్న రోగ నిరోధక శక్తి అర్థమవుతుంది. శరీరంలో కల వ్యర్థ పదార్థాలను, టాక్సిన్లని బయటకు పంపించే వాక్యూమ్ వంటిది ఈ పసుపు రంగు. సర్వమంగళ మాంగళ్య పసుపు రంగు. అన్ని రకాల జీర్ణకోశ సంబంధ, చర్మవ్యాధి సంబంధ, సౌందర్య పోషక సంబంధ ప్రక్రియల్లో పసుపు ప్రభావం అధికంగా కనిపిస్తుంది. తరువాత ఆకుపచ్చ రంగు, గ్రీన్ కలర్. సూర్యోదయానికి ముందు ప్రసరించే రంగు ఇది. ఈ రంగు ఉష్ణశీతల తత్వానికి మధ్యతత్వం కలది. కాని సాధారణంగా శీతలతత్వం కలదానిగా చెబుతారు. మనిషి స్వభావాన్ని చీకటి నుండి వెలుతురుకు, జడత్వం నుండి చైతన్యానికి తీసుకుపోయే స్వభావం కలది. ఎటువంటి అలసట, చికాకు కలిగినా పచ్చటి ప్రకృతి గల ప్రదేశాల్లో తిరిగితే మనసుకు ఆహ్లాదం, ఊరటా కలుగుతాయని అనుభవంలో గమనించగలం. ఎక్కువసేపు చదివిన తరువాత కానీ, ఆలోచించిన తరువాత కానీ పచ్చరంగు లేదా ప్రకృతివైపు చూస్తే కళ్లకు ఊరట కలుగుతుంది. అందుకే డాక్టర్లు ఈ రంగును
ఆపరేషన్ థియేటర్స్లో వాడతారు. వర్తక వ్యాపారాలకు పనికివచ్చే రంగిది. ఇచ్చిపుచ్చుకోవడాలకు, స్నేహాలకు మంచిది. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు పచ్చ ఉంగరాన్ని బహుమానంగా ఇచ్చుకుంటుంటారు. సర్వసాధారణంగా ఉత్తరాంధ్రాలో కూడా వధూవరులకు పచ్చ ఉంగరాన్ని ధరింపజేయిస్తుంటారు. ఈ రంగు హృదయానికి సంబంధించింది. ప్రేమ, దయా, సానుభూతి, మానవత్వం మొదలైన మానవీకరణ అంశాలను వృద్ధి చేస్తుంది. భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య సత్సంబంధాలకి దీన్ని ఉపయోగించవచ్చు. ఆకుపచ్చ రంగు ప్రభావాలు, ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ రంగు ప్రకృతిమాతకు మారురూపు. మనిషి సర్వేంద్రియాలకు, మనసుకు కలిగే బాధల్ని నివారించే ఔషధంలాంటిది. నప్పనివారికి స్వార్థాన్ని, అసూయను, బద్ధకాన్ని తెచ్చిపెడుతుంది. నోటిలో కొత్తగా పళ్ళు వస్తున్న పిల్లలకు ఈ రంగు చాలా మంచిది. పెరుగుదలకు అన్ని విధాలా సహకరిస్తుంది. వసంతకాలంలోని ఆకుపచ్చ రంగు సుఖసంతోషాలను, మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే కోకిల ఈ కాలంలో గొంతెత్తి కూస్తుంది. శరీరానికి పడని ఆహార పదార్థాలు, వాతావరణ పరిస్థితుల నుండి వచ్చే ఎలర్జీలను తట్టుకునే గుణం ఈ ఆకుపచ్చ రంగుకి ఉంది. విరోచనాలు, చర్మ సంబంధ ఎలర్జీలు, కడుపులో వాయువు పేరుకొనిపోవుట మొదలైన సమస్యలు కలవారు ఈ రంగు డ్రాయర్ను, బనియన్లను, మొలతాడు, మేజోళ్లు అంటే సాక్సులు మొదలగు వస్తువులుగా వాడుట మంచిది. వాటిని నివారించే శక్తి ఈ రంగుకు ఉంటుంది. ఉత్తమ పౌరులుగా ఉన్నవారు, సామాజిక కట్టుబాట్లు పాటించేవారు, ధర్మబద్ధమైన కామాన్ని అనుభవించేవారు, ఉత్తమ ఉపాధ్యాయ లక్షణాలు కలవారు ఈ రంగును అభిలషిస్తారు. కనుక ఈ రంగును అధికంగా ఇష్టపడేవారిని ఈ కోవకు చెందిన వ్యక్తులుగా గుర్తించవచ్చు. టెన్షన్సు తగ్గించి ప్రశాంతత, ఆహ్లాదత్వం కలిగించడంలో అగ్రగామి. ఆకర్షణకి ప్రధానమైనది. శరీరంలోకి ఏ విధంగా ప్రసరింపచేసినా బ్యాక్టీరియాను, వైరస్ను, క్రిములను నిర్మూలించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఆకుకూరలు, ఆకుపచ్చ సీసాల్లో మంచినీరు బాగా సహకరిస్తాయి. నిద్రలేమి, అల్సర్లు, సుఖవ్యాధులు, కంటి జబ్బులు, సీజనల్ జ్వరాలు మొదలగు రుగ్మతల నుండి నివారణ పొందడానికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి విభిన్నమైన అంశాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల కార్యక్రమాలని చేపడుతున్నాం. అవన్నీ సక్సెస్ కావాలంటే మీ ఆదరణ, అభిమానం మాకెంతో అవసరం. కాబట్టి మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతోటి, ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త కొత్త ఎపిసోడ్లని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.